చెక్కుండా అవన్నీ కూడా రద్దు చేసి వాటన్నిటి తీసుకొచ్చి నియోజకవర్గంలో ఒక ప్లేస్లో మీరేమంటున్నారు, 2560 మంది విద్యార్థులకు 25 ఎకరాల భూమిలో మేము 25 కోట్లతో కడతామంటున్నారు. నాకు నిజంగా ఈ స్టేట్మెంటే హాస్యాస్పదం అనిపిస్తుంది. మీరు ఒకసారి ఉస్మానియా యూనివర్సిటీ పోండి, మీరు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పోండి, మల్లు భట్టి విక్రమార్క గారు మీరు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్నారు, మరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకుంటున్న విద్యార్థులందరికీ కూడా ఒకటే మెస్ ఉన్నదా, ఒకటే హాస్టల్ ఉన్నదా? లేదు. స్కూల్కి ఒక హాస్టల్ ఉన్నది, అక్కడ స్కూల్కి ఒక డార్మిటరీ ఉన్నది. ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్కి సపరేట్ హాస్టల్ ఉన్నది, సపరేట్ డార్మిటరీ ఉన్నది, సపరేట్ డైనింగ్ హాల్ ఉన్నది. కాలేజ్ ఆఫ్ టెక్నాలజీకి సపరేట్ ఉన్నది, ఆర్ట్స్ కాలేజ్కు సపరేట్ ఉన్నది, సైన్స్ కాలేజ్కు కృష్ణవేణి బి హాస్టల్ ఉన్నది, సి హాస్టల్ ఉన్నది, ECH1 ECH2 అట్లా న్యూ పీజీ హాస్టల్, లేడీస్ హాస్టల్, రకరకాల హాస్టల్స్ సపరేట్గా ఉన్నవి. స్పోర్ట్స్ హాస్టల్కు వాళ్ళకి సపరేట్ డైనింగ్ హాల్ ఉన్నది. అందరినీ కలిపి 10,000 మంది విద్యార్థులు కలిపి ఒకటే డైనింగ్ హాల్ ఎక్కడైనా పెట్టంగా చూసినరా మీరు? ఎందుకు ఈ పిల్లలతో ఆడుకుంటున్నారు మీరు? పిల్లలు వీళ్ళు దీస్ పీపుల్ ఆర్ చిల్డ్రన్, నాట్ చికెన్. దే ఆర్ నాట్ చికెన్. స్కూల్స్ ఆర్ నాట్ పౌల్ట్రీ ఫార్మ్స్.